అనగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త బాబు జగజ్జీవన్ రామ్ అని మహనీయుల విగ్రహాల కమిటీ కన్వీనర్ డాక్టర్ కలివెల ఎలీషా కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిషత్ కార్యాలయంలో మహనీయుల విగ్రహాల కమిటీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహనీయుల విగ్రహాల కమిటీ కన్వీనర్ డాక్టర్ కలివెల ఎలీషా కుమార్ మాట్లాడుతూ, కులరహిత సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అన్నారు. అన్ని వర్గాల సమానత్వాన్ని చాటి చెప్పిన జగజ్జీవన్ రామ్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. భారత ప్రభుత్వం కేబినెట్ లో సుదీర్ఘకాలంగా మంత్రిగా, ఉప ప్రధానిగా సేవలందించారన్నారు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన నేతల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అబ్రహం, దళిత నాయకులు నేలటూరి జాష్వా, ఏవీ రమణయ్య, సర్పంచ్ భాగ్యకుమారి, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు, రాజనీతిజ్ఞులు, రాజకీయ దురంధరులు, ఏ శాఖను నిర్వహించినా శాఖకు న్యాయం చేసిన మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్రావు గారి, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్రావు గారు 116వ జయంతి వేడుకలను ఈరోజు సీతారాంపురం మండల కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మహనీయుల విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. మరి ఈ దేశానికి ఎన్నో సేవలు అందించిన బాబు జగజ్జీవన్రావు గారు ఈ దేశం ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడానికి హరిత విప్లవం సాధించడం కానీ, ఈ దేశం అభద్రతలు ఉన్నప్పుడు రక్షణ శాఖ మంత్రికి కానీ, ఈ దేశానికి సమాచార శాఖ వీక్గా ఉన్నప్పుడు పోస్టల్ సమాచార శాఖను కూడా స్వీకరించి, అలాగే రైల్వే శాఖను కూడా నిర్వహించి ఈరోజు కూడా ఉద్యోగ భద్రతలు ఎంతోమందికి దళిత బహుజనులకు ఉద్యోగాలు కల్పించారు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి పేదలకు, బడుగు బలహీన వర్గాల వారికి, అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించాలని రాజ్యాంగం చెప్పబడితే ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని పట్టుబట్టి అమలు చేయించిన మహా గొప్ప దార్శనికుడు డాక్టర్ బాబు జగజ్జీవన్రావు. మరి వారి జయంతి అందరికి స్ఫూర్తిదాయకం. వారు చేసిన సేవలు ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వారు చేసి ఈ దేశానికి చేసిన శ్రమ ఈరోజు మనం గుర్తు చేసుకోగలుగుతున్నాం. మరి భావితరానికి వారి యొక్క కార్యక్రమాలు, వారి యొక్క సేవలు స్ఫూర్తిదాయకం కావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.